2018లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ ఉదంతం గురించి తమ బౌలర్లకు ముందే తెలుసంటూ ఇటీవల బాంబు పేల్చిన ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరూన్ బ్యాన్క్రాఫ్ట్ మళ్లీ మాట మార్చాడు. శాన్ పేపర్ గేట్ ఘటన గురించి తన వద్ద కొత్త సమాచారం ఏం లేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు చెప్పాడు. న్యూలాండ్స్ వేదికగా 2018లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్టులో బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడి బ్యాన్క్రాఫ్ట్ టీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో కామెరూన్ బ్యాన్క్రాఫ్ట్ తో పాటు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ను సీఏ జట్టు నుంచి తప్పించింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ ఘటన గురించి మాట్లాడిన బ్యాన్క్రాఫ్ట్ అప్పుడు టీంలో ఉన్న బౌలర్లకు ట్యాంపరింగ్ గురించి తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతని కామెంట్స్ ఆస్ట్రేలియా క్రికెట్ లో కలకలం రేపాయి. దీంతో ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపించడంలో క్రికెట్ ఆస్ట్రేలియా విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. మాజీ క్రికెటర్లు సైతం ఆస్ట్రేలియా సరైన రీతిలో దర్యాప్తు చేపట్టలేదని విమర్శించారు. ఆటగాళ్లందరినీ విచారించకుండా ఆసీస్ బోర్డు ఏకపక్ష నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు. దీంతో ఈ ఘటనపై రీఇన్వెస్టిగేషన్ కు తాము సిద్ధమంటూ క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. కానీ ఆసీస్ మీడియా కథనాల ప్రకారం బ్యాన్క్రాఫ్ట్ ఈ విషయంలో చేతులెత్తేశాడని తెలుస్తోంది. తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని, తనను సంప్రదించిన సీఏ ఇంటిగ్రిటీ యూనిట్ కు వివరణ ఇచ్చాడని సమాచారం. దీంతో శాన్ పేపర్ గేట్ పై రేగిన చిచ్చు చల్లారినట్లయింది. కాగా తన కామెంట్స్ తో చిక్కుల్లో పడిన తమ టీం బౌలర్లకి కూడా బ్యాన్క్రాఫ్ట్ వివరణ ఇచ్చుకున్నాడు. దీనిపై బౌలర్లంతా ఉమ్మడిగా ఓ ప్రకటన విడుదల చేశారు. శాన్ పేపర్ గేట్ గురించి ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్నలు ఎదురవ్వడంతో చిరాకుతో ఏదో సమాధానం చెప్పేశానని, బ్యాన్క్రాఫ్ట్ మాకు చెప్పాడని, కావాలని ఆ కామెంట్స్ చేయలేదని అన్నాడని చెప్పారు. న్యూలాండ్స్ టెస్టులో జరిగిన బాల్ ట్యాంపరింగ్ గురించి మాకు ముందుగా ఏమీ తెలియదనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నామని బౌలర్లు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. మా నిజాయితీ పట్ల మేము గర్వంగా ఉన్నాం, కానీ ఇటీవల బాల్ ట్యాంపరింగ్ వివాదానికి సంబంధించి మమ్మల్ని తప్పుపట్టడం వల్ల కొంత బాధేసింది. మీడియాతో పాటు మాజీ ఆటగాళ్లు మమ్మల్ని ప్రశ్నించడం బాధాకరం. నాటి సంఘంకు సంబంధించి ఏం జరిగిందో తెలియజేయాలని మాపై ఒత్తిడి చేస్తున్నారు, కానీ అప్పుడు మైదానంలో ఏం జరిగిందో మాకేమీ తెలియదు అని బౌలర్లు పేర్కొన్నారు.